సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం, అత్యాసకుడలు ఆన్లైన్ షాపింగ్. ఒకరోజు చంద్రకాంతం ఇంట్లో కూర్చొని తన స్నేహితురాలు కవితతో ఫోన్లో మాట్లాడుతూ ఉంది. హలో, ఏం చేస్తున్నావే, తిన్నావా? హా, తిన్ననే. ఇందాకే జొమాటోలో బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నా, రాగానే వేడివేడిగా లాగించా. ఏంది, టమాటానా? టమాటా కాదే, జొమాటో ఫుడ్ డెలివరీ యాప్. అవునా, గిదేదో వింతగుందే. తినబుద్దైతే హోటల్కి పోయి తింటారని తెలుసు, గాని గిట్లా ఆన్లైన్లో ఆర్డర్ పెడతారని తెలియదు. ఏ కాలపు మనిషివే నువ్వు. ఇప్పుడు అన్నీ ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. 10 రూపాయల వస్తువు నుంచి 10 లక్షల వస్తువు దాకా నీకు నచ్చిన అన్ని రకాల వస్తువులు, ఫుడ్ ఐటమ్స్, బట్టలు, కిరాణా అన్నీ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. వాడే నీ ఇంటికి వచ్చి నీకిచ్చి థ్యాంక్స్ చెప్పి నమస్తే పెట్టి మరీ పోతాడు అని చెప్పింది. కవిత మాటలు విన్న చంద్రకాంతం ఆశ్చర్యపోయింది. నువ్వు చెప్పింది వింటూ ఉంటే మస్తు ఆశ్చర్యంగుందే. మరేమనుకున్నావు, ఇప్పుడంతా ఆన్లైన్ ట్రెండింగ్, నువ్వు కూడా ఫాలో అవ్వే. సరే, నాకు జ్యూస్ తాగే టైం అయింది, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాలి, ఉంటా అని చెప్పి ఫోన్ పెట్టేసింది. ఆమె ఫోన్ పెట్టేగానే చంద్రకాంతం, హాయ్, నిజంగానే ఆన్లైన్లో ఇంత మంచిగుంటదా? అయితే ఈ రోజు నుంచి నేను కూడా ట్రై చేయాలే అని చెప్పి తను కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెడుతూ ఉంది. అలా ఒకరోజు చంద్రకాంతం ఆర్డర్ పెట్టిన పార్సల్ ఒకటి వచ్చింది. అది తెచ్చి ఇంట్లో టేబుల్ మీద పెట్టి చంద్రకాంతం తన గదిలోకి వెళ్ళింది. ఆమె వెళ్లగానే ఆ టేబుల్ దగ్గరికి వచ్చిన సూర్యకాంతం పార్సల్ కవర్ చూసి, గీ కవర్ ఏంటిది, ఎవరు తెచ్చిండ్రు దీన్ని, అది బయటకు కూడా పోలేదే, మరిది ఎట్లొచ్చింది ఇడికి అని అనుకుంటూ ఆ కవర్ ఓపెన్ చేసి చూసింది. అందులో చీర ఉంది. అది చూసి, చీర ఎక్కడిది అని అనుకుంటూ ఉండగానే చంద్రకాంతం వచ్చి, అత్తమ్మా, అది చీర, నేనే ఆన్లైన్లో బుక్ చేసిన. బుక్క? గీది చీర కదనే. అయ్యో అత్తమ్మా, ఆ చీరని నేను ఆన్లైన్లో కొన్నాను. ఆన్లైన్లనా? ఆ షాపేడుందే అత్తమ్మా. అది ఆన్లైన్ షాపింగ్ అంటే షాప్ పేరు కాదు. ఫోన్ల నుంచే మనం అన్ని వస్తువులు కొనుక్కోవచ్చు. నువ్వు చెప్తా ఉంటే కొత్తగుంది గాని చూస్తా ఉంటే నిజమే అనిపిస్తాంది. సరేతి పటు అని చీర కొడలికిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. చంద్రకాంతం ఆ చీర తీసుకుని ఇంట్లోకి వెళ్ళింది. ఒకరోజు సూర్యకాంతం ఇల్లుడుస్తా అని చీపురు కోసం చూస్తూ ఉంది. హా, గీడ చీపురు ఉండాలి కదా, ఏమైందబ్బా? హా అత్తమ్మా, అది తలుపు చాటుకే ఉంటుంది, చూడండి. సూర్యకాంతం తలుపు దగ్గరికి వెళ్లి చీపురు చూసి, అయ్యో గీ చీపురు మొత్తం ఖరాబ్ అయింది, కొత్తది కొనాలే. ఏంటత్తమ్మా, కొత్త చీపురు కొనాలా? మీరుండండి, ఇప్పుడే ఆన్లైన్లో బుక్ చేస్తా అని అనుకుంటూ ఫోన్ తీసి చూస్తుంది. అది చూసిన సూర్యకాంతం షాక్ అయ్యి, ఆన్లైన్లో చీపురు కొనుడైందే, మరీ విడ్డూరం కాకపోతే. మీకు తెలియదత్తమ్మా, ఇప్పుడు మనం ట్రెండ్ ఫాలో అవ్వాలే అని అనుకుంటూ చీపురు బుక్ చేసింది. సూర్యకాంతం ఏమీ అనలేదు. చంద్రకాంతం ప్రతి చిన్న వస్తువుని ఆన్లైన్లోనే కొంటూ ఉంది. ఉప్పు, పప్పు, బిస్కెట్లు ఇలా పక్క సందులో ఉండే కిరాణా షాప్లో నుంచి కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెడుతూ ఉంది. అలా ఒకరోజు సూర్యకాంతం గుమ్మం దగ్గర ఉండగా ఒక కుర్రాడు చేతిలో కవర్ పట్టుకుని వచ్చి, అమ్మా పార్సల్. పార్సలా? ఎవరికి? మీ కోడలు చిప్స్ ప్యాకెట్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టింది. ఏంది, పక్క సందులో ఉన్న కిరాణా షాప్లో నుంచి చిప్స్ ప్యాకెట్ కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిందా? వామ్మో. ఆ అవునమ్మా అని అనుకుంటూ ఆ కుర్రాడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సూర్యకాంతం ఆ కవర్ తీసుకుని కోడల దగ్గరికి వచ్చి ఆ కవర్ చంద్రకాంతం మీద విసిరి, ఏందే ఇది? హో, వచ్చిందా చిప్స్ ప్యాకెట్ అత్తమ్మా? ట్రెండు ట్రెండు అని పక్క సందులో ఉండే దుకాణం సామాన్లు కూడా ఆన్లైన్లో కొంటున్నవేందే. హా అత్తమ్మా, చూసారా ఎంత సౌకర్యంగా ఉందో. మనం వెళ్లకుండానే మనకి కావలసినవన్నీ మన దగ్గరకు వస్తున్నాయి కదా. నీ మొహం ఎవడన్నా కొంటడానా గిట్లా? నేను కొంటున్నా కదత్తమ్మా. ఇక మీద ఆన్లైన్ షాపింగ్ లేదు, ఏం లేదు, మొత్తం బంద్ చేయి. ఎందుకు? నేనేం బంద్ చేయ్యా, నా ఇష్టం, నేను ఇట్లనే కొంటా. ఏందే నా ఇష్టం అని మాట్లాడుతున్నావు? మరేమనాలా, నాకు నచ్చింది నేను కొనుక్కుంటానా, నేను ఇట్లనే కొంటా, ఏం చేస్తారో చేసుకోండి అని తెగించి చెప్పింది. దాంతో కోపం వచ్చిన సూర్యకాంత,
నువ్వు గిట్లనే చేస్తా ఉండు, ఏదో ఒక రోజు నిన్ను కూడా ఆన్లైన్ లో పెట్టి చంద్రకాంతం 2O అని ఫార్నోలకు అమ్మేస్తా. మీకంత సీన్ లేదులే. దాంతో సూర్యకాంతానికి ఇంకా కోపం వచ్చి, ఏందే నాతోనే పరాశకాలా, చూడు ఇక నుంచి నువ్వు ఒక్కో షాపింగ్కి ఒక్కో ఇంచు ఎత్తు తగ్గుతావు అని అంది. దానికి చంద్రకాంతం, తగ్గేది ఇంచే కదా, ఏం కాదులే అని అనుకుంటూ అక్కడి నుంచి ఆ చిప్స్ ప్యాకెట్ తీసుకుని వెళ్ళిపోయింది. అత్త ఎంత చెప్పినా వినకుండా చంద్రకాంతం మళ్ళీ మళ్ళీ ఆన్లైన్ షాపింగ్ చేస్తూనే ఉంది. అలా చేయడం వల్ల అత్త చెప్పినట్లుగానే చంద్రకాంతం 1 ఇంచు తగ్గింది. అద్దంలో చూసుకుని, ఆ తగ్గింది 1 ఇంచే కదా, ఏం కాదులే అని అనుకుంటూ మళ్ళీ ఆన్లైన్ షాపింగ్ చేసింది. ఇప్పుడు 1 ఇంచు తగ్గింది, 2 ఇంచులే కదా, ఇంకా మస్తు ఎత్తుకున్నా, ఏం కాదులే అని అనుకుంటూ ఇంకా ఇంకా ఆన్లైన్ షాపింగ్ చేస్తూనే ఉంది. చివరికి మర్రుగుజ్జులా అయిపోయింది. తనని తాను అద్దంలో చూసుకుని ఏడుస్తూ, మా అత్తమ్మ చెప్పినా వినకుండా ఆన్లైన్ షాపింగ్ అని చేసిన 6 అడుగులు ఉండేదాన్ని, అడుగు మందమైనా లేను అని ఏడుస్తూ అత్త దగ్గరికి వచ్చి అత్త కాళ్ళ దగ్గర నిలబడి, అత్తమ్మ మీకు దండం పెడతాను, లైఫ్ లో ఇంకెప్పుడు ఆన్లైన్ షాపింగ్ చెయ్యను, ప్లీజ్ అత్తమ్మ నన్ను మళ్ళీ మామూలు మనిషిని చేయండి అత్తమ్మ ప్లీజ్. దాంతో మనసు కరిగిన సూర్యకాంతం, సరే ఈ రోజు నుంచి నేను చెప్పినట్టు చెయ్యి, వారం దినాల్లో మళ్ళీ ఎత్తుకొచ్చేస్తావు సరేనా అని ఏదో చెప్పింది. చంద్రకాంతం ఆమె చెప్పినట్టుగానే చేసి వారం కల్లా మామూలుగా అయింది. వేసిన పనిష్మెంట్ ని అనుభవిస్తూ చంద్రకాంతం పొద్దున్నే లేచి చీపుడుతో ఇల్లంతా ఊడుస్తోంది. అబ్బా ఇల్లంతా ఊకి ఊకి నా నడుములు వస్తున్నాయి, చేసిన చిన్న తప్పుకి ఎంత పెద్ద శిక్ష వేసింది మా అత్తమ్మ, ఇక నా వల్ల ఇతలే గాని ఏదో ఒకటి చేసి ఈకి పండించి తప్పించుకోవాలి. కోడలి పనితలని నచ్చని సూర్యకాంతం కోడలి ఎక్కడెక్కడా సరిగ్గా చిమ్మలేదో అక్కడ మళ్ళీ చిమ్మిస్తోంది. ఇగో పిల్ల ఏంది ఊడ్సుడు, గీడ చూడు గాడేమో దుమ్మే పోకబాయే మంచు గుడు. ఇలా రోజుకి 2-3 గంటల పాటు ఇల్లంతా చిమ్మిన చంద్రకాంతం అలసిపోయి విశ్రాంతి తీసుకుంటుంటే సూర్యకాంతం తనకి ఇంకా వేరే పనులు చెప్తూ ఉంటుంది. గిట్లా సోమరదాన్ లెక్క పండుకుంటే ఎట్లా, పప్పు ఎవరు రుబ్బుతారు, గాంట్లు ఎవరు దోంతారు, అన్నం ఎవరు వండుతారు, పడుకుంది జాలే గాని లే అంటూ లేపేసేది. ఇలా రోజూ పనితో చంద్రకాంతం విసిగిపోయేది. ఇందులో నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తుంటే ఒకరోజు చంద్రకాంతానికి ఒక ఐడియా వచ్చింది. వెంటనే దాన్ని అమల్లో పెట్టింది. మరుసటి రోజు ఇల్లంతా చిమ్మకుండా ఉండడం గమనించిన సూర్యకాంతం కోడల్ని పిలిచి అడిగింది. ఏంది పిల్ల ఈ రోజు ఇంకా ఇల్లు ఊడవనే లేదు, గది గది అత్తమ్మ చీపిరి కట్ట ఇరిగిపోయింది అందుకే పోకలేదు అని సమాధానం చెప్పింది. ఏంది చీపిరి కట్ట ఇరిగిపోయిందా, సరే గీ పైసలు తీసుకొని కొత్త చీపురు కొనుక్కరాపో అంటూ డబ్బులిచ్చింది. చేసేది లేక కొత్త చీపురు కొనుక్కొచ్చింది చంద్రకాంతం. అత్తగారు లేని సమయం చూసి ఆ చీపిరి కట్టను కూడా విరిచేసింది. ఇలా రోజుకొక చీపిరి కట్ట విరిగిపోవడంతో సూర్యకాంతానికి అనుమానం వచ్చింది. ఒకరోజు కొత్త చీపురు కొనిచ్చి దూరంగా దాక్కుని చూస్తోంది. అత్తగారు చూడట్లేదనుకొని చంద్రకాంతం ఆ చీపురు కట్టను కూడా విరిచేసింది. ఓసినా కోడలా, గిదంటే నువ్వు రోజు చేసేది, ఉండు నీ సంగతి చెప్తా అంటూ తన పాత ట్రంకు పెట్టెలో ఉన్న మ్యాజిక్ చీపురు కట్టను తీసుకొచ్చింది. ఇదిగో పిల్ల నిన్న ఉన్న చీపురు కట్ట కూడా ఇరిగిపోయి ఉండాలే. అవునత్తమ్మా, ఈ చీపుర్లన్నీ డొక్కు చీపుర్లు అనుకుంటా, ఒక్కటంటే ఒక్కటి కూడా కనీసం 2 దినాలు కూడా రాట్లే, అందుకే గీ చీపురు తెచ్చిన, దీంతో నీ పనైద్ది పో, గదే ఇల్లుడు సేపని సాఫ్గా అయిపోతుంది అంటన్నా అంటూ అది ఒక మ్యాజిక్ చీపురు కట్ట అన్న విషయం కోడలికి చెప్పకుండా ఇచ్చింది.
అత్తగారు చూస్తున్నారని గబగబా ఇల్లంతా చిమ్మేసింది చంద్రకాంతం. మరుసటి రోజున అలవాటుగా ఆ చీపిరి కట్టను కూడా విరిచేయబోయింది చంద్రకాంతం. అప్పుడు ఆ మ్యాజిక్ చీపిరి కట్ట, అంటూ ఆ చీపిరి కట్ట పెద్దగా కేకలు పెట్టింది. అవాక్కైంది చంద్రకాంతం. తిరిగి చూస్తే తన అత్తమ్మ, మామగారు, తన భర్త అందరూ తన చుట్టూ పోగయ్యారు. అంటే గదిగా టీవీ సీరియల్లో అందరూ టీవీ వైపు చూశారు. టీవీ ఆఫ్ లో ఉంది. అందరూ చంద్రకాంతం వైపు చూశారు. ఇప్పుడే కరెంట్ పోయింది కదా, అందుకే టీవీ బంద్ అయి ఉంటది. అందరూ మళ్ళీ పైకి చూశారు. సీలింగ్ ఫ్యాన్ తిరుగుతూనే ఉంది. అంటూ తేలుకుట్టిన దొంగలా సైలెంట్ అయిపోయి మళ్ళీ ఇల్లు చిమ్మడం మొదలు పెట్టింది. అమ్మా అత్తమ్మా, నేను రోజుకో చీపిరి విరగొడుతున్నానని నీ మ్యాజిక్ చీపిరి అంటగొడతావా? చెప్తా నీ సంగతి అనుకుంటూ ఒక మంచి అవకాశం కోసం చంద్రకాంతం వెయిట్ చేస్తుంది. ఒకరోజు సూర్యకాంతం తన కోడల్ని పిలిచి, ఇగో పిల్ల, నేను మా నాయన సెల్లెలి మూడో బిడ్డ మనవరాలి లగ్గంకి పోతన్నా. ఓ 6 దినాలు పెళ్లి పెద్దగా ఆన్నే ఉండమని కబురొచ్చింది. నేను హాయిగా పెళ్లి దావా తిని వాళ్ళు పెట్టే చీరలు కానుకలు తోలుకొనొస్తా. ఇల్లు జరభద్రం, ఏ రోజు కా రోజు సాగ్ చేస్తూ ఉండు, సరేనా? అంటూ వెళ్లిపోయింది. అత్తగారు హాయిగా పెళ్లికి వెళ్తూ తనకి ఇంట్లో పనులన్నీ అప్పచెప్పడంతో ఒళ్ళు మండిపోయింది చంద్రకాంతానికి. కానీ అదే తనకి ఒక మంచి అవకాశం అనుకుంది. వారం గడిచింది. సూర్యకాంతం ఇంటికొచ్చి చూస్తే ఇల్లు మొత్తం అపరిశుభ్రంగా ఉంది. ఏందిది, ఇల్లంతా ఇంతగానం దుమ్ము పట్టుంది, అసలు గీ పిల్ల ఇల్లు సాగ్ చేసిందా లేదా? హాయిగా గుర్రు పెట్టి నిద్రపోతున్న చంద్రకాంతాన్ని నిద్రలేపింది. ఏంది పిల్ల ఇది, అసలు ఇల్లు ఉడిచినవా లేదా? ఏడ చూసినా మైలు మైలుగా ఉంది అనగానే చంద్రకాంతం అత్తగారి వంక చూస్తూ, గది నువ్విచ్చిన చీపురు కట్టి ఇరిగిపోయింది అత్తమ్మా అంది. విరిగిపోయిన చీపురుని చూపించింది చంద్రకాంతం. ఏంది చీపురు కట్ట ఇరిగిపోయిందా? గట్లా జరగడానికి ఇల్లేదే. ఏది గా చీపురు తీసుకురాపో. ఇదేంది, గిది నేనిచ్చిన చీపురు కట్ట కాదే, నా కోడలే ఏదో చేసింది, చెప్తా దేనిపాని అనుకుంటూ లోపలికి వెళ్లిపోయింది సూర్యకాంతం. అనుకుంటూ నవ్వుకుంది చంద్రకాంతం. తన గదిలోకి వెళ్లిన సూర్యకాంతం తన ట్రంక్ పెట్టని ఓపెన్ చేసి అందులో నుంచి ఒక మ్యాజిక్ గ్లోబ్ ని బయటికి తీసింది. గిందులో చూస్తే అసలు జరిగిన కథ ఏందో తెలుస్తది అనుకుంటూ కళ్ళు మూసుకుని ఏదో మంత్రం చదివి ఆ మ్యాజిక్ గ్లోబ్ లోకి తొంగి చూసింది. అందులో చంద్రకాంతం ఆ మ్యాజిక్ చీపురుని మళ్లీ విరిచే ప్రయత్నం చేస్తోంది. కానీ ఈసారి ఆ చీపురు అర్చిన అర్పులకి ఆ వీధిలో వాళ్ళంతా పోగయ్యారు. మరోసారి ఆ చీపుర్ని కట్టెల పొయ్యిలో పెట్టి కాల్చేద్దామని చూసింది చంద్రకాంతం. కానీ అది అస్సలు కాలనే లేదు. ఇంకా చేసేది లేక ఆ చీపుర్ని ఊరి బయట వదిలేసి వచ్చింది. కానీ ఆశ్చర్యంగా చంద్రకాంతానికంటే ముందే ఆ చీపురు ఇల్లు చేరుకుంది. ఆ చీపుర్ని అసలు ఎలా వదిలించుకోవాలో తెలియని చంద్రకాంతానికి రోడ్డు మీద చీపుర్లు అమ్మేవాడి గొంతు వినపడింది. సీపుర్లమ్మా సీపుర్లు, నాణ్యమైన సీపుర్లు, పొడవాటి సీపుర్లు, ఎక్కువ దినాలు వచ్చే సీపుర్లు. వెంటనే చంద్రకాంతం మ్యాజిక్ చీపుర్తో వాడి దగ్గరికి ప్రత్యక్షమైంది. ఇగో నా కారు నీ చీపురు కట్టి తీసుకుని జర జల్దీ ఇరిగిపోయే చీపురు కట్టు ఉంటియవా అని అడిగింది. ఎవడైనా నాణ్యమైన చీపుర్లు, ఎక్కువ దినాలొచ్చే చీపుర్లు కావాలని అడుగుతారు. గీమెవరో పిచ్చిదాన్ లెక్కుంది అనుకుని, అబ్బే గట్ల పాత సీపురికి కొత్త సీపురు ఇవ్వడం కుదరదమ్మా. అయినా మా కాడ గసోటి నాసిరకం సీపుర్లు ఉండవు, గివి మస్తు స్ట్రాంగ్ సీపుర్లమ్మా అంటుండగా చంద్రకాంత టక్కున ఒక చీపురు తీసుకుని విరిచేసింది. ఆ చీపుర్లని గిట్లా చెక్ చేసి కూడా కొంటారా? అంతే గది, గది కొంచెం డామేజ్ ఉన్నా పీస్ అయి ఉంటది అంటూ సమర్థించుకుంటుంటే, అరే ఇది మస్తు తేలికిరిగిపోయిందే, నాకు గిసోటి చీపుర్లే కావాలా.
వింతగా చూశాడు ఆ వ్యాపారి. ఈమె మాగం మనిషిరా బాబు, సరే ముందుగా ఇరిగిపోయిన సీపిడికి పైసలు ఇయ్యమ్మా అన్నాడు. ఇస్తాను, దానికిస్తాను, ఇంకో దానికిస్తాను, కానీ ముందుగా నువ్వు నా దగ్గరున్న చీపురు కట్ట తీసుకోవాలి, కావాలంటే నేనే నీకు పైసలు ఎదురిస్తా అంటూ తన దగ్గరున్న మ్యాజిక్ చీపుర్ని చూపించింది. ఆ చీపుర్ని చూసిన వ్యాపారి, అబ్బా మస్తు ఉందే, అచ్చం కొత్త దాని లెక్క ఉంది, పిచ్చి మహంది, గింత మంచి చీపురుతో పాటు పైసలు కూడా ఇస్తానంటోంది, అంటే ఏదో మతలబు ఉండే ఉంటది, కొద్దిగా మొండి చేస్తే బాగా పైసలు చేసుకోవచ్చు అనుకున్నాడు మనసులో. అబ్బే గీ మూడలు పాతదమ్మా, ఇప్పుడు ఎవ్వరు కొనట్లే అంటూ నసిగాడు. సరే తీ, ఓ 100 రూపాయలు తీసుకో. 150 రూపాయలు ఇవ్వండి, తీసుకుపోతా, లేకపోతే మీ చీపురు కట్ట మీరే ఉంచుకోండి అన్నాడు చంద్రకాంతాన్ని పరీక్షిస్తూ. ఎలాగైనా ఆ చీపుర్ని వదిలించుకోవాలని సరే అంది చంద్రకాంతం. జరిగిందంతా చూసిన సూర్యకాంతం ఆశ్చర్యపోయింది. కోడలి మీద కోపమొచ్చింది. ఎలాగైనా కోడలికి తగిన బుద్ధి చెప్పాలనుకుంది. వెంటనే ఆ మ్యాజిక్ గ్లోబ్లోకి చూస్తూ ఏదో మంత్రం చదివింది. తన మ్యాజిక్ చీపుడుతో ఉన్న ఆ వ్యాపారి తన భార్యకి దాన్ని చూపిస్తూ, చూడు దీన్ని గిట్లా ఎంత కమ్ముతాను అంటూ తన భార్యతో మాట్లాడుతుండగా ఆ మ్యాజిక్ చీపురు ఒక్కసారి గాల్లోకి లేచి వాళ్ళిద్దరిని చితక బారేసింది. అంటూ మొత్తుకుంది. ఆ మ్యాజిక్ చీపిరి ఆ వ్యాపారిని తడుముతూ ఉంటే అతను పరిగెత్తుకుంటూ రోడ్డున పడ్డాడు. ఇదంతా ఆ మ్యాజిక్ గ్లోబ్ లో చూస్తున్న సూర్యకాంతం నవ్వుకుంటూ వీధి గుమ్మం వైపు చూస్తోంది. ఎవరో తలుపు కొట్టడంతో చంద్రకాంతం తలుపు తీసింది. అక్కడ ఒళ్లంతా రక్తం కారుతున్న ఆ వ్యాపారి కనిపించాడు. మీరు? నేనమ్మా, మొన్న మీ కాడ సీపురు కట్ట కొన్నాను కదా, పైసల్కి కక్కుర్తు పడి గా పనిచేసిన, బాగా గుద్దొచ్చింది, గీ సీపురు మీరే ఉంచుకోండి అంటూ వేడుకున్నాడు. వద్దొద్దు, నాకిట్లే మొత్తం, పైగా నీకు తిరిగివ్వడానికి నీ దగ్గర కొన్న గా 2 చీపులు ఇరిగిపోయినాయి అంది. వద్దు తల్లి వద్దు, నీ చీపురు వద్దు, నా చీపురు వద్దు, 2 నువ్వే ఉంచుకో, నీకు దండం తల్లి, నన్ను వదిలే అంటూ ఆ మ్యాజిక్ చీపుర్ని అక్కడే పాడేసి పారిపోయాడు. ఎవరు ఎవరొచ్చారు అంటూ ఏమి తెలియనట్టు బయటకొచ్చింది సూర్యకాంతం. అబ్బా ఎవరూ లేరద్దమ్మా అంటూ ఆ మ్యాజిక్ చీపుర్ని దాచేయబోయింది. సూర్యకాంతాన్ని చూసిన ఆ మ్యాజిక్ చీపురి గాల్లోకి లేచి తల్లిని చేరిన చిన్న పిల్లవాడిలాగా వచ్చి ఆమె పక్కన నించుంది. దాన్ని చూస్తూ ఆనందంతో హత్తుకుంది సూర్యకాంతం. సూర్యకాంతం చేతిలో ఉన్న ఆ మ్యాజిక్ చీపిరి ఒక్కసారిగా గాల్లోకి లేచి తనంతటా తానే ఇల్లు మొత్తం శుభ్రం చేయడం మొదలుపెట్టింది. అది చూసి ఆశ్చర్యపోయింది చంద్రకాంతం. గీది నాకు మా అత్తగారిచ్చిన మ్యాజిక్ చీపిరి, దీన్ని నువ్వు మచ్చిక చేసుకుంటే గదన్ని పనులు చేస్తుంది, లేదంటే అరిచి గోల చేస్తుంది. నీకు గిన్ని దినాలు నీకు ముచ్చట చెప్పడం నేను మర్చేయబోతుంది అంటూ తీరిగ్గా దీర్ఘాలు తీసింది సూర్యకాంతం. తనకి ఇన్ని రోజులు ఈ విషయం